మన ఒంటికి ఏ చిన్న జబ్బు చేసినా మెడిసిన్ పడాల్సిందే, లేదంటే ఏది ఓ పట్టణ తగ్గట్లేదు. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, వైరస్లు పవర్ఫుల్ గా మారడం వంటివి ఇందుకు కారణాలు కావచ్చు. మరి అలాంటప్పుడు ఔషధాల తయారీలో సంస్థలు ఎంత శ్రద్ధ వహించాలి? కానీ కొన్ని ఫార్మా కంపెనీలకు ఇవేం పట్టట్లేదు. విచ్చలవిడిగా నాణ్యత లేని మెడిసిన్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇటీవల రిలీజ్ చేసిన రిపోర్ట్ లో 50కి పైగా మెడిసిన్స్ లో నాణ్యత లోపించినట్లు తేలింది. సిడిఎస్ఈఓ రిపోర్ట్ లో హెటెరో డ్రగ్స్, ఆల్కెమ్ లాబొరేటరీస్, కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, మెగ్లైఫ్ సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ వంటి సంస్థలకు చెందిన ఉత్పత్తులు ఉన్నాయి. ఈ రిపోర్ట్ లో ఉన్నవి ఏవో అరుదైన మెడిసిన్స్ కావు. మార్కెట్ లో ఎక్కువగా చలామణి అయ్యే పారాసెటమాల్, కాల్షియం అండ్ విటమిన్ D3, యాంటీ డయాబెటీస్ పిల్స్ మొదలైనవి ఉన్నాయి. లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ లాబొరేటరీస్ కు చెందిన కాల్షియం 500 mg విత్ విటమిన్ D3 250 టాబ్లెట్స్, ఒల్మెసార్టన్ మెడోక్స్మిల్, టెల్మిసార్టన్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఆల్కెమ్ హెల్త్ సైన్స్ కు చెందిన క్లావెమ్ 625, ప్యాండి, కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ కు చెందిన పారాసిటమాల్ IP 500 mg, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ కు చెందిన షెల్కాల్ 500, స్కాటెడిల్ ఫార్మసియాకు చెందిన గ్లైసమెట్ SR 500 మొదలైనవి ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్ కు చెందిన మెట్రో నిడాజోల్ కూడా నాణ్యతా పరీక్షలో ఫెయిల్ అయింది. కడుపులోని ఇన్ఫెక్షన్లను నయం చేసేందుకు ఎక్కువగా ఈ మెడిసిన్లను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. హైదరాబాద్ కు చెందిన ఫార్మా సంస్థ హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ కు చెందిన సిపోడెమ్ XP50 డ్రై సస్పెన్షన్ కూడా టెస్టుల్లో ఫెయిల్ అయింది. ఇలా ఈ లిస్టులో 53 మెడిసిన్స్ ఉన్నాయి. అయితే సిడిఎస్ఈఓ టెస్ట్ చేసిన క్లావమ్ 625, ప్యాండి మందులు తాము ఉత్పత్తి చేసినవి కావని, అవి నకిలీ స్టాక్స్ అయి ఉండవచ్చని ఆల్కెమ్ హెల్త్ సైన్సెస్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై సిడిఎస్ఈఓ దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మన దేశంలో ఔషధాల ఉత్పత్తిలో నాణ్యత లోపించిందనే సిడిఎస్ఈఓ రిపోర్ట్ లో మరోసారి స్పష్టమైంది. ఆగస్టు నెలలోనూ ఫీవర్ డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్, అలర్జీ టాబ్లెట్స్ కు సంబంధించి ప్రమాదకరమైన 156 రకాల డ్రగ్స్ కాంబినేషన్స్ ను నిషేధించింది. వీటి వాడకం ప్రాణాలకే ప్రమాదమని ఆ రిపోర్ట్లో పేర్కొంది. ఓవైపు ఫేక్ డ్రగ్స్ చలామణి తలనొప్పిగా మారుతున్న వేళ ఫార్మా సంస్థలు కూడా ఇలా నాణ్యత లేకుండా మెడిసిన్స్ అందిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. దాంతోపాటు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.